విశాఖానకాపల్లి మండలంలో మోటార్ ట్రాన్స్పోర్ట్ సంస్థలో పనిచేయు కార్మికుల జీతభత్యాలు పెంచాలని సుమారు 250 కుటుంబాలు పిల్లా పాపలతో విధిన పడ్డామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు తమ విధిగా డ్యూటీకి వస్తారంటే యాజమాన్యం యూనియన్ విడిచి బయటికి వస్తేనే డ్యూటీ ఎక్కమంటున్నారని, మేము యూనియన్ విడిచి డ్యూటీకి ఎక్కబోమని వారు ముక్తకంఠంగా చెప్పారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి మా భర్తలను విధుల్లోకి తీసుకొని మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నామని అన్నారు. మాకు 11వ నెల కాడి నుంచి జీతాలు లేవు. కాకపోతే పండుగలో కూడా మేము ఫస్ట్లు ఉన్నాం. ఏటమ్మా తర్వాత మా పరిస్థితులు ఏంటో మీ ఆర్డర్ గారు మా ఆర్డర్లు ఎవరు కూడా తీసుకోలేదు, పట్టించుకోలేనప్పుడు మేము ఇప్పుడు 40 రోజులు బట్టి మేము ఫస్ట్లు ఉంటున్నాం. తింటున్నారా ఉంటున్నారా అని కూడా ఎవరు కూడా మమ్మల్ని చూసిన వాళ్ళు లేరు, అడిగిన వాళ్ళు కూడా లేరు. ఎమ్మెల్యే గారి కూడా దగ్గరికి కూడా వెళ్ళాం, మాట పట్టించుకోలేదు. లేబర్ కమిషన్ గారి దగ్గరికి కూడా వెళ్ళాం, అయినా సరే అతను చెప్పిన మాట ప్రకారంగా కంపెనీ దగ్గరికి వెళ్ళి అడిగితే మేము ఇప్పుడు తీసుకోము, 3వ తారీఖున మీకు హామీ ఉంది, ఆ రోజునే మేము తీసుకుంటాము, ఇప్పుడు మేము ఏమి తీసుకోము అనేసి పంపించారు. చెప్పాలా?